గతంలో తాము ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందడానికి పడిన కష్టాలను నేడు ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు పడుతున్నారని గమనించిన పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సిద్దిపేట జిల్లా ఉస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. It is the present or past, and still it is in the contending the TET classes for 10 days. Again, she has been preparing for TRT since 2017. Again, here since 4 a.m. Okay, Salan chapter. At 2 ghantala hotu. At that time, kada aida rojulu aitundi, kada rojulu hotu. You know the day, you know the exact time. Then you can use the sits. Okay, sits for 4 years, for 5 years. Is it right or wrong? Right. Okay, most of you have been waiting. Most of the students, many of the students have been waiting for since 2017. Has she been attending? Okay. Yes, they have been waiting. Okay, मतलब वो भी क्या करता है आपकी आईसीबी प्रिपेयरिंग का टेंडर या टीआरटी प्रिपेयर होता है आईसीबी प्रिपेयरिंग तो फिर आप इसे आज मैं बांधना पे हो मेमोरी మ్యారేజ్ అయింది కాబట్టి మేము ఎటు వెళ్ళలేము పిల్లల్ని వదిలిపెట్టి దానికోసం మాకు ఇక్కడ సార్ వాళ్ళు ఇది ప్రొవైడ్ చేసిరు దానికి చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ సబ్జెక్ట్ ఏంటంటే మాకు చాలా అర్థమవుతుంది సార్ సైకాలజీ అయినా మ్యాథమెటిక్స్ అయినా ఎందులో వీక్ ఉంటారు యాక్చువల్లీ సైకాలజీలో అండ్ మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఆల్సో ఈ మూడిట్లలో చాలా వీక్ ఉంటారు అందులో సార్ వాళ్ళు చాలా డెప్త్గా వెళ్ళి చాలా మాకు అర్థమయ్యాలి చెప్తున్నారు సార్ తెలుగు సార్ నర్సే సార్ వస్తున్నారు పోతారం నుండి వాళ్ళు కూడా చాలా బాగా అందరూ కలిసి మాకు చాలా బాగా కన్వీనెంట్గా మాకు అందరికి అర్థమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు సార్ ఇక్కడ సార్లు వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ డైలీ ఒక 40-60 మెంబర్స్ వస్తారు సార్ ఖచ్చితంగా లేదు సార్ ఫస్ట్ టైం ఖచ్చితంగా సార్ 100% చెప్తున్నా ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను సార్ నేను నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను కోచింగ్ వెళ్దాం అనుకున్నా కానీ మహారాజు సార్ పరిచయం వల్ల ఇక్కడ ఫ్రీ కోచింగ్ పెడుతున్నామమ్మ ఇక్కడ ఇక్కడనే చదువుకో అంటే మెటీరియల్ అండ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి నువ్వు ఇక్కడే చదువుకో అన్నారు అయితే ఇక్కడ మార్చి ఏప్రిల్ 4 నుంచి కంటిన్యూ అవుతున్నారు సార్ గత సంవత్సర క్రితము మేము 45,000 రూపాయలతోటి గ్రూప్స్ రైల్వే జాబ్స్ సెంట్రల్ స్టేట్ జాబ్స్ అన్నిటికీ కలిపి ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాం సిద్దిపేట రోడ్లో అదే తరుణంలో ఇప్పుడు టెట్కు బుక్స్ తీసుకెళ్లే పిల్లలందరూ మాకు టెట్కు కోచింగ్ కావాలనడంతో ఒక 8 మంది ఉపాధ్యాయులము మ్యాథ్స్ ఇద్దరము సైకాలజీ ఇద్దరము తెలుగు ఇద్దరు ఇంగ్లీష్ ఇద్దరు ఒక 8 మంది ఒక టీమ్గా ఏర్పడి స్థానిక సిద్ధార్థ స్కూల్లో రోజు 3 నుంచి 6:30 వరకు హాలిడేస్లో అయితే పొద్దున 9 నుంచి 2:30 వరకు కోచింగ్ ఇస్తున్నాము పిల్లలకు మెటీరియల్ కూడా ఇస్తున్నాము ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము